పత్రికలోని ప్రధాన వార్తలకు సంబంధించి విశ్లేషణ తీసుకుందాం. అలాగే ఈ నెల 30న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని తర్వాత తన టీంలో ఎవరెవరు ఉండాలి అని ఇప్పటి వరకు కసరత్తు ప్రారంభించారు. సో ఫైనల్ లిస్టు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని మీద విశ్లేషణ అందించడానికి మనతో పాటు నర్ర శ్రీధర్ గారు నెల్లూరు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, జగన్ ఇప్పటికే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటాను అని చెప్తున్నారు, దానికి అనుగుణంగానే తన టీంలో ఎవరెవరు ఉండాలి, పాలన ఎలా సాగించాలి అని ముందు నుంచే కసరత్తు చేస్తున్నారు. సో ఏంటి, జగన్ డ్రీమ్ టీం కి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్ డ్రీమ్ టీం అయినా చంద్రబాబు నాయుడు పరిపాలన అయినా ఎక్కడైనా సరే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వచ్చేసింది, ఇంకా ఈ ప్రభుత్వంలో మన ప్రాధాన్యత పోస్టులు. ఇప్పుడు ప్రాధాన్యత అనేది ఒక ఐఏఎస్కైనా ఒక ఐపీఎస్కైనా ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో పూర్తి స్థాయిలో వాళ్ళు నిమగ్నమై నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించడానికి వాళ్ళు సిద్ధపడేటువంటి వాతావరణం వాళ్ళు మానసికంగా సిద్ధపడితే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా మరొకళ్ళైనా కూడా అధికారులు ఈ విధంగా వెంపర్లాడడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత చదువు చదివి అంత వైద్యాధిక అటువంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు బేసిక్గా అంత ఈ సమాజంలో అంత చదువు చదివిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళ పని అయితే సేమ్ కదా, ఏ శాఖలో ఉన్నా కూడా ఆ శాఖలో చేయవలసింది ఉంటుంది కదా. ఫలానా శాఖ కావాలి మనకి, ఫలానా శాఖ కావాలి, పలానా ప్రాధాన్యత పోస్టు కావాలని ప్రయత్నం చేయడం వెంపర్లాడడం అనేది చాలా అసహ్యంగా ఉందండి. ఎవరి కెపాసిటీస్ ఎంత, ముఖ్యమంత్రి అయినా చీఫ్ సెక్రటరీ అయినా ఎవరి కెపాసిటీ ఎంతైతే ఉందో ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుందండి. ఒక ఐఏఎస్కి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, మరో ఐఏఎస్కి కొన్ని సామర్థ్యాలు రాకపోవచ్చు. ఆ సామర్థ్యాలను బట్టి వాళ్ళని ఆయా పదవుల్లో నియమించుకొని ఆయా పోస్టులో నియమించుకొని పరిపాలన సాగించాలి తప్పితే వీళ్ళు మన లేకపోతే మనకి ఫేవర్గా ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఆయన తెలంగాణ ఆప్షన్ తీసుకుంది. తెలంగాణ ఆప్షన్ తీసుకొని ఆ రోజుల్లో కేసుల్లో అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి బేసిక్గా వీళ్ళందరితోనూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కానీ రాజశేఖర రెడ్డితో కానీ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల ద్వారా ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాలని ఆప్షన్ పెట్టుకోవడం అనేది చాలా విచిత్రకరమైంది. తెలంగాణలోనైనా ఢిల్లీలోనైనా కేంద్ర సర్వీసుల్లోనైనా తెలంగాణ సర్వీసులైనా ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ఏ సర్వీసుల్లోనైనా ఒక ఐఏఎస్ అధికారి తన బాధ్యతలు నిర్వర్తించాలి అనే సబ్జెక్టులో ప్రజలకు సేవ చేయడం కోసంగా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసంగా ఏ శాఖలోనైనా సరే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసంగా పనిచేయాలి తప్పితే తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ ఇమీడియట్గా జగన్ గవర్నమెంట్ వస్తానే వైసీపీ గవర్నమెంట్ వస్తానే ఈ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ తీసుకోవడం కూడా నేను ప్రశ్నిస్తున్నానండి. బేసిక్గా ఇది పద్ధతి కాదు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళ వాళ్ళని నియమించడం ద్వారా పర్ఫెక్ట్ పరిపాలన జరుగుతుంది తప్పితే వాళ్ళ వాళ్ళ మన మనుషులు మన వ్యక్తులు మనకు సంబంధించి కరప్షన్ చేయడం కోసంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడం అనేది ఏ ప్రభుత్వానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, జగన్ ప్రభుత్వం కావచ్చు, మరొకరు ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి ఫేవరబుల్గా చేయడం కోసంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వం పోషించేటువంటి కరప్షన్లో పాత్రదారులు కావడం కోసంగా వాళ్ళు పదవులు వాళ్ళ శాఖలను కేటాయించమని అడగడం కానీ ప్రాధాన్యత పోస్టులను తీసుకోవడం కానీ పద్ధతి కాదండి బేసిక్గా. సో శ్రీధర్ గారు, వైఎస్ఐఎంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న అధికారంలో కూడా ఒక వాళ్ళకి కొన్ని అధికారాలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఆశించడం ఎలా చూడాలి, కొంతమంది ఆశించడం ఎలా చూడాలి? ఆ రోజున ప్రభుత్వాన్ని ఏమైతే చేసిందో ఆ ప్రభుత్వం చేసినటువంటి రికమెండ్ చేసినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏంటంటే వాళ్ళల్లో భాగం అయిపోయారు ఆ కరప్షన్లో. ఆ రోజున ఏమైతే స్కాములు జరిగినాయో ఆ స్కాముల్లో పాత్రదారులు సూత్రధారులు అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు మరలా ఇక్కడికి రావడం అనేది తప్పు పడుతున్నానండి. బేసిక్గా ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి దేశవ్యాప్తంగా కొదవలేదు, ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతున్నారు, వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు, ఇంకా సమర్థత కలిగిన వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ పెట్టుకొని ఆయా శాఖల్లో
ఐఏఎస్ అండ్ ఐపీఎస్ నియమించుకున్న సమర్థవంతమైన కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అన్నారు. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట మీడియా సమావేశంలోనే కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అందిస్తాను, కరప్షన్ ఫ్రీ అనుకున్నప్పుడు రికార్డ్స్ అయినటువంటి అధికారులు ఉన్న వాళ్ళని స్ట్రిక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ప్రభుత్వం వైపు నుంచి చాలా స్ట్రిక్ట్ గా పరిపాలన జరిగేటప్పుడు ఏ అధికారైనా కరప్షన్ కి పాల్పడ్డండి. ఎక్కడైతే మన అధికారులు ఏ అధికారులు గతంలో కరప్షన్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, కోర్టులు నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి, ఏమైనా కానివ్వండి, ఫైనల్ గా ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి మళ్ళా ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఆ ప్రాధాన్యత క్రమంలో ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించారో వాళ్ళని తీసుకోవడం తప్పులేదు. ఎవరైతే కేసుల్లో ఇరుక్కొని ఉన్నారో, ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో అలిగేషన్స్ నుంచి బయటకు వచ్చిందాకా వాళ్ళని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఎస్, అయితే ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలలో ఉన్న ఐఏఎస్ అధికారుల లిస్టు మీద కొంచెం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే కొంచెం వెంపర్లు ఆడుతున్నారో, ఉవ్విళ్ళు ఊరుతున్నారో జగన్మోహన్ రెడ్డి పేషీలోకి రావాలని, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారంటారా? ఆయన వ్యూ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? డెఫినెట్ గా వాతావరణం చూస్తుంటే ప్రభుత్వం, ఐ మీన్ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే ధనంజయ రెడ్డి గారు గెలవడం, పాత రోజుల్లో ఉన్నటువంటి ఇప్పుడు అజయ్ కల్లాం కానీ ఐవీఆర్ కృష్ణారావు కానీ ఇంపార్షియల్గా పాత రోజుల్లో ఉండేటువంటి మనుషులు కూడా ఇవాళ సామాజిక వర్గాల నేపథ్యంలో కానీ మరో విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్నటువంటి సంబంధాల ద్వారా వాళ్ళు రావడం, వాళ్లల్లో ఎవరైతే తనకి ఇంకా బాగా అనుకూలంగా ఉన్నారో వాళ్ళని నియమించుకునే కసరత్తు అయితే జరుగుతుందండి. సరే, ఆ కసరత్తులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తనకి బాగా ఆప్తులైనటువంటి ఆఫీసర్లను నియమించుకోవడం తప్పులేదు, కానీ ఆప్తుల ద్వారా రేపొద్దున కరప్షన్ చేయదలుచుకుంటే మాత్రం ఏమైతే జరిగిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అదే జరగబోద్దండి జగన్మోహన్ రెడ్డికి కూడా. ఈనాడు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ రావాలి అంటే తన ఆప్తులను నియమించుకున్నా కూడా వాళ్ళని కరప్షన్ లో భాగస్వాములుగా చేయనప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందండి. ఎవరైనా ఏదైనా పని చెప్పేటప్పుడు మనమే మన దగ్గర పనిచేసే వాళ్ళనే, మన ఎంప్లాయీస్నే, మన అకౌంటెంట్నో ఇంకోకుండా నమ్మకమైన వ్యక్తులను పెట్టుకోవడం సహజమేనండి. ఒక వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఒక స్కూళ్ళలో కావచ్చు, ఒక ప్రిన్సిపాల్ కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళ కింద పనిచేసేటువంటి వ్యక్తుల్ని, నమ్మకమైన వ్యక్తులు, సమర్థులైన వ్యక్తులు నియమించుకోవడం సాధారణం. కానీ వాళ్ళని ఆయా పనులలో అవినీతిలో భాగస్వాములను చేయకుండా ఉంటే మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2024లో కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎస్ శ్రీధర్ గారు, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తిరిగి స్వాగతం. సో శ్రీధర్ గారు, పబ్లిక్ అందరూ కూడా నవరత్నాల మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో జగన్ నవరత్నాలు ఎంత త్వరగా అమలు చేస్తే అంత బాగుంటుంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతం రాష్ట్రం ఉన్న కండిషన్లో ఖర్చు తగ్గించుకుని రాష్ట్ర అభివృద్ధి, అలాగే జగన్ మేనిఫెస్టోలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడం సాధ్యపడుతుందంటారా? మీ అనాలిసిస్ ఏంటి? నవరత్నాలు జగన్ పాదయాత్రలో హామీలు ఇవ్వడం జరిగిందండి. ఇన్ఫాక్ట్ కేవలం నవరత్నాలను చూసే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇంత మెజారిటీ ఇవ్వడం జరిగింది. నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 9 హామీలు, ఆ 9 హామీలు అమలు పరచాలంటే రాష్ట్ర బడ్జెట్ మీద సుమారు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల దాకా అవసరం ఉంటుంది. ఆల్రెడీ 250,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి బడ్జెట్లో ఈనాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నటువంటి వ్యయమే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు, జస్ట్ డబుల్ అవుతుందండి. 25,000 కోట్లు డబుల్ అవుతుంది. ఆ నవరత్నాల్లో మరో విషయం ఏంటంటే ఈ మద్యపాన అంచెల వారీగా ఒక 3 విడతల్లో మద్యపానం నిషేధిస్తాం, దాని ద్వారా వచ్చేటువంటిది ఇంకొక 25,000 కోట్లు, 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ పడుతుంది. మనం లోటు బడ్జెట్లో విడిపోయాము, తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు 16,000 కోట్ల రూపాయలు డెఫిషిట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు అడిషనల్గా మరో సంవత్సరానికి ఒక 56,000 కోట్ల రూపాయలు
ఈ నవరత్నాల రూపంలో వెచ్చించాలంటే చాలా కష్టమైనటువంటి పని అండి. ఏ హామీలైతే ఇచ్చారో చాలా కష్టమైనటువంటి విషయం. దీనిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఏదైతే ఉందో అదే కేంద్రం బిల్లులో ఉన్నా ఇవ్వడం లేదు. బిల్లులో ఏమైతే పెట్టారో, విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లోక్సభలో రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు డెఫినెట్గా ఆ బిల్లులో పెట్టినవి, బిల్లులో పెట్టనివి ఏమీ నెరవేర్చట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి హామీల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. దీనిలో ప్రజలు చెప్పినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ఈ యొక్క వేస్ట్ ఖర్చు ఏదైతే ఉందో, ఆర్భాటాలకు పోవడం, ఏమంటే మనకి ఏదైనా అప్పు కావాలి, సహాయం కావాలంటే మనం ఆడి కారులో పోయి ఒక నప్పు అడగలేము. మనం ఆడి కారులో పోయి అప్పడిగినట్టుగా ఉందే ఏర్పాటాలు, సంక్రాంతి కానుక కేంద్రానికి రంజాన్ తోఫా, ఈ రకరకాలైనటువంటి హడావిడి ముగ్గులు, పండగకి విపరీతమైనటువంటి ఖర్చులు, సంక్రాంతి పండగ ప్రజలు చేసుకుంటారు కదా, ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, అలాంటి ఆర్భాటాలకి పెట్టింది పేరుగా చంద్రబాబు ప్రభుత్వం విపరీతమైన ఆర్భాటాలకు పోవడం ద్వారా ఆ ఖర్చుని ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ, ప్రజలకు ఉపయోగించేటువంటి విషయాల్లోనూ ఎక్కడా కూడా ఉపయోగించలేదండి. సో ప్రజలు క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు, ఒకటి ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ఖర్చు, విపరీతమైన ఆర్భాటాలకు పోయి విపరీతంగా వ్యయాన్ని వేస్ట్ చేశారు, ఆ డబ్బుని ప్రజల కోసంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. రెండు, మోదీ ప్రభుత్వం ఈనాడు, ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని తూచా తప్పకుండా మోడీని రిక్వెస్ట్ చేసుకొని ఏదో ఒక రూపంలో ఆ హామీల్ని అమలు చేయించుకుంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం సాధ్యం అవుతుందండి, లేకపోతే చాలా కష్టమైన విషయం. ఎస్ శ్రీధర్ గారు, అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా కొన్ని సూచనలు చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి, పొరుగు రాష్ట్రం కేసీఆర్తో కూడా సఖ్యతగా ఉంటే మనం ఏవైతే సాధించాలనుకుంటున్నామో అవి కొన్ని పనులు సాధించగలం. అలాగే కేసీఆర్కి అక్కడ పోర్టు లేదు తెలంగాణలో, ఇక్కడ పోర్టు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తే సొంతంగా వాళ్లే అభివృద్ధి చేసుకుంటారు, కొన్ని ఉద్యోగాలు కూడా వెళ్తాయి అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పడం, ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి, ఈ సూచనలు ఎంతవరకు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా కేసీఆర్తోనూ మోడీతోనూ సఖ్యతగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు చాలా సింపుల్ అండి, మనమే మనకేదైనా పనులు ఉన్నప్పుడు అవతల వ్యక్తితో ఎంత సఖ్యతగా ఉంటే అంత బెటర్గా మనకి రెసిప్రొకేషన్ అవతల వైపు నుంచి ఉంటుంది. మనం ఎవరినైనా సహాయం అడిగేటప్పుడు ఆ సహాయం అడిగేటువంటి విధానంలో కానీ, ఆ సహాయం పొందేటువంటి విధానంలో కానీ దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ అండి. ఏ విషయంలోనైనా అది ప్రభుత్వంగా ప్రజెంట్ ఏదైతే వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉన్నారో, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి మోడీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఈగోస్కి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థానానికి ఏమైతే ఈ రాష్ట్రానికి అయితే ఏమైతే అవసరమో అవి సఖ్యతగానే చేసుకోవాలి, తప్పితే వ్యతిరేకించి ఎప్పుడూ సాధించగలిగింది ఏమి లేదండి. ఏ విషయంలోనైనా సరే, మానవుడి జీవన విధానంలో కూడా ఏది కూడా ఎవరిని కూడా వ్యతిరేకించి కక్షగట్టి లేకపోతే విరోధం పెంచుకొని ఏది సాధించలేమండి. ఏదైనా సరే సఖ్యతతో, ప్రేమతో, రిక్వెస్ట్తో బతిమలాడుకొని ఏదో విధంగా సంపాదించుకోవాలి తప్పితే గొడవ పెట్టుకొని అయితే ఏది కూడా సాధ్యం కాదండి. కాకపోతే యూ కెన్ ఆర్గ్యూ విభజన బిల్లులో ఇవి పెట్టారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన రావాల్సినటువంటి ఆస్తుల పంపకం విషయంలో కానీ, అప్పుల పంపకం విషయంలో కానీ ఏదైనా తేడా ఉంటే వాటిని రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఒకటి, రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా ఉండాల్సిందే, రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యతగా ఉండాల్సిందే. ఎక్కడైనా సరే సఖ్యత ద్వారానే, రిక్వెస్ట్ ద్వారానే పూర్తి స్థాయిలో ఏదైతే విభజన హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సరే పోర్ట్ అంటారా, వ్యాన్పిక్ పోర్ట్ని డెవలప్ చేసుకోవడానికి కేసీఆర్కి ఇవ్వడం, ఇంకొకళ్ళు ఇవ్వడం అనే సబ్జెక్టు కాదండి. వ్యాన్పిక్ పోర్ట్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనే సబ్జెక్టు కాదు, వ్యాన్పిక్ పోర్ట్ని డెవలప్ చేయడానికి ఎన్నోటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నాయి.
అటు లేదా కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చండి. ఇది ఇస్తాను కాబట్టి అది ఇవ్వాలి అనే సబ్జెక్టులో తెలంగాణ ప్రభుత్వానికి పోర్టు కావాలి అంటే ఆ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి గూడ్స్ ఏమైనా పోర్టు ద్వారా ట్రాన్స్పోర్ట్ కావాలంటే వస్తుంది, చేసుకుంటారు కదా. ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో అందరికీ అలవుడే, రేపొద్దున వ్యాన్పిక్ పోర్టులోనో కాకినాడ పోర్టులోనో విశాఖపట్నం పోర్టులోనో ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. కేసీఆర్కి ఇవ్వాలి అనేది అయితే నేనైతే హర్షించడం లేదండి. బేసిక్ ఒకటి, రెండోది మోడీ ప్రభుత్వం 250 సీట్లలో ఉంటుంటే మన మాట వినుండేవాళ్ళు, మనకు ప్రత్యేక హోదా వచ్చుండేది అనేటువంటి జగన్ చెప్పినటువంటి మాట కరెక్ట్ కాదండి. విభజన హామీలు బిల్లులో పెట్టడం జరిగింది. మోడీగా వచ్చినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఆ విభజన హామీలని నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళ నెత్తి మీద ఉంది. మాతో అవసరం ఉంటేనే మేము చేస్తాము అనేటువంటి నానుడి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన అవసరం ఉండాలి కదా వాళ్ళకి అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, చేయాలి. దానికోసంగా నువ్వు సఖ్యతగానే రిక్వెస్ట్ మోడ్లోనే అన్ని రకాలుగా లీగల్గాను చట్టపరంగాను కాంగ్రెస్ ద్వారాను అన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి ద్వారాను బీజేపీలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ల ద్వారా ఒత్తిడి ద్వారాను ఓవర్లో మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చుకొని ఆ విభజన హామీలు నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఎస్ శ్రీధర్ గారు, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఫలితాలు వెల్లడైన తర్వాత అంతకుముందే తొందరపడి ఎటువంటి విమర్శలు చేయొద్దు అని చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకి నేతలకి చెప్పడం ఎలా చూడాలంటారు? చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు చాలా పర్ఫెక్ట్గా పార్టీ నేతలకు సూచనలు ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిందే. ఇప్పుడు బిడ్డ పుట్టాలంటే కూడా 9 నెలలు మొయ్యాలండి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి సమయం కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం టైం ఇవ్వాలండి. మినిమం 1 ఇయర్ టైం కావాలి సెట్ కావడానికి, తెలుసుకోవడానికి ఏది ఎట్లా చేయాలి. పొరపాట్లు కూడా చేస్తాడు ఇనీషియల్గా తెలియకో ఎలా పరిపాలించాలనేటువంటి అవగాహన రాహిత్యంతో కొన్ని పొరపాట్లు కూడా చేయొచ్చండి. ఆ పొరపాట్లని డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారే పలానా విధంగా పొరపాటు జరిగిందని పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డితోనే డిస్కస్ చేసేసి ఈ పొరపాట్లు సవరించుకోమని కూడా చెప్పొచ్చు. పబ్లిక్లోకి వచ్చేసి ఈ పొరపాటు జరిగిందని విమర్శించడం ద్వారా ద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డికి ద్వేషం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు కూడా ద్వేషాలు అవసరం లేదు. ఇది ప్రజలకు కోసం ప్రజలు నిర్ణయించుకున్న, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మోస్ట్ ఎఫెక్టివ్గా పని చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. ఆ ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి సావధానంగా పద్ధతిగా ఏమైతే అతని యొక్క విశేష అనుభవం ఉందో ఆ అనుభవంలో నుంచి కొన్ని సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి జరపడానికి చూడాలి. అలా ఆ క్రమంలో జరుగుతూ ఉండేటప్పుడు ఇతను చెప్పిన ఏమైనా వినకపోయినా కూడా సఫిషియంట్ సమయం ఇచ్చి 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ టైం ఇచ్చి ఆ తర్వాత ఏదైనా విమర్శ లేకపోతే పబ్లిక్లోకి ఈ విధంగా నేను చెప్పాను, ఈ విధంగా చేయొచ్చు కదా అనేటువంటి పబ్లిక్గా కూడా సలహాలు ఇవ్వచ్చండి. దాన్ని పాటించాల్సిన, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏమైతే సూచిస్తాడో దాన్ని పాటి ప్రజల సంక్షేమం కోసం ఆయన సూచిస్తే దాన్ని తూచా తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మంచి ఆలోచన చేస్తే ఆ మంచి ప్రతి ఒక్క, ఎలా అయిపోయిందండి బేసిక్గా ఏంటంటే ఏ ప్రభుత్వంలోనైనా అధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయం అయినా కూడా ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. అదే అధికార పార్టీ మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇది పద్ధతిగా ఉంది, ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇది ప్రజలకు అవసరమైంది అనేటువంటి ప్రోత్సాహం ప్రతిపక్ష నాయకుడి నుంచి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఆ రోజున జీఎస్టీ విషయంలో ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక బీజేపీ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుంటే మంచి అని చెప్పాల్సిన అవసరం అపోజిషన్ పార్టీ కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తూ ఉంటే ఇది మంచి అని చెప్ప, ప్రతి విషయాన్ని మంచిని చెడుని ప్రతిదాన్ని వేరే కోణంలో చూస్తూ విమర్శనపూర్వకంగా ప్రతిపక్షాలు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడా కూడా ఎవరు మంచి చేసినా ప్రజల కోసంగా దాన్ని హర్షించాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీల మీద
బాధ్యతాయుతంగా నిర్వర్తించారు. అధికార పార్టీ ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పును నిలదీసి ఆ తప్పును సవరించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీ మీద ఉందండి. ఏ శ్రీధర్ గారు మీరు చెప్తున్నారు అంటే ఒకవేళ ఇంకా ప్రభుత్వం ఏర్పడాలి, కొంత టైం ఇవ్వాలి, ఈ లోపు ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా కూడా ప్రతిపక్ష నేతగా జగన్ తో మాట్లాడొచ్చు, అవి ఓవర్కమ్ చేసి ముందుకు ఎలా వెళ్లాలో సలహాలు ఇవ్వచ్చు అని మీరు చెప్తున్నారు. కానీ ఆ పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుందంటారా ఇద్దరి మధ్య, అంటే ఎన్నికల ప్రచారంలో గానీ వివిధ సందర్భాల్లో గానీ విమర్శలు ప్రతి విమర్శలు తారస్థాయికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి, సో మీరు చెప్పిన సఖ్యత కుదిరే అవకాశం కనిపిస్తుందని అనుకుంటున్నారా? అసఖ్యత అయితే మాత్రం గత కొన్ని రోజులుగా ఏమైతే ఎలక్షన్ ప్రచారంలో కానీ వ్యక్తిగతంగా పోవడం కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోవడంలో కానీ ఇద్దరు కూడా రకరకాలుగా ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగిందండి. చాలా చాలా తప్పు. మీ ప్రభుత్వం ఏం చేసింది అని చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేసింది, నా ప్రభుత్వం ఏం చేసింది అనేది పాజిటివ్ ఆస్పెక్ట్లో ఏం చేసింది చెప్పుకోలేకపోయారు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, మోడీని విమర్శించడానికే అతని సమయాన్ని అంతా కేటాయించడం జరిగిందండి. ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత నేను ఇది చేశాను పాజిటివ్ ఓట్ అడగాలే తప్పితే అవతల వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి మీద అటువంటి విమర్శలు చేయడం, మోడీని విమర్శలు చేయడం ద్వారా ఓటు పొందాలనుకోవడమే తప్పండి. బేసిక్గా వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం అంత ఏమాత్రం లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ మోడీ ప్రభుత్వాన్ని కానీ విపరీతంగా విమర్శిస్తూ ఉండడం ద్వారానే కొంత పోర్షన్ ఆఫ్ ఓట్ షేరు చంద్రబాబు నాయుడుకి తగ్గిందండి. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శల జోలికి పోకుండా ప్రభుత్వం విషయంలో సానుకూలమైనటువంటి, ప్రభుత్వానికి అవసరమైనటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి సలహాల్ని ఒక పెద్ద వ్యక్తిగా ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజున ఉందండి. బేసిక్గా ఇంత అనుభవం, ఈ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా బెనిఫిట్ ఉంటుంది. బేసిక్గా వ్యక్తిగతంగా లేకపోతే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ విమర్శించడం ద్వారా వచ్చే ఒకటి ఉపయోగం లేదు. ఆ డెసిషన్ని మార్చి సరి అయిన డెసిషన్ తీసుకోవడానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి పేరు బాధ్యత ఉందని నేను నమ్ముకుంటున్నాను. ఇక్కడ ఇన్నాళ్ళు వ్యక్తిగతంగా ఒకరినొకరు ఎన్ని రకాలుగా దూషించుకున్నా ఇక మీదటైనా ఈ విడిపోయిన రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది కాబట్టి విపరీతమైన ఎన్నికల హామీలు, సంక్షేమ కార్యక్రమాలు భయంకరంగా ఇచ్చేశాం కాబట్టి ఈనాడైనా సరే అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా, ఫ్రెష్గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళిద్దరూ కూడా సఖ్యతగా ఈ రాష్ట్రానికి ఏమవసరమో అతని అనుభవాన్ని, ఇతని యొక్క యుక్త వయస్సు ఆలోచనల్ని క్రోడీకరించి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసంగా కృషి చేయాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది. కానీ గతంలో వాళ్ళిద్దరూ చేసుకున్నటువంటి విమర్శలు అయితే మాత్రం, ఒకళ్ళ మీద ఒకరు చేసుకున్నటువంటి విమర్శల మీద మాత్రం ఎవ్వరూ కూడా హర్షించరానటువంటి విషయం ఏమాత్రం దోస్ ఆర్ ఆల్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, ఇవాళ కరెంట్ ఇష్యూస్ కి సంబంధించి చక్కటి అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.